తెలంగాణలో తొందరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సందర్భంలో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నేతల చేరికలతో 4 నెలల ముందుగానే ఎన్నికల వేడి పుట్టిస్తోంది. ఇటీవలే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న పొంగులేటి బాటలోనే జూపల్లితో పాటు మరికొందరు నేతలు కారు దిగి హస్తంగుటికి చేరేందుకు సిద్ధమైన తరుణంలో శనివారం రోజున గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అఖిల భారత ఎస్సీ ఎస్టీ కులాల ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శిగా ముంజగల్ల విజయ్ కుమార్ కి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి పాల్గొన్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే తెలంగాణ కాషాయ పార్టీలో అసమ్మతి సెగలు రగులుతున్నాయి. ముందు నుంచి పార్టీలో ఉన్న సీనియర్లకు ప్రాధాన్యత దక్కడం లేదంటూ సీనియర్ బీజేపీ నేతలు కొందరు గగ్గోలు పెడుతున్నారు. అయితే వీరంతా ఈటలకు వ్యతిరేకంగా ఒకటవుతున్నట్టు తెలుస్తోంది. బీజేపీ సిద్ధాంతాల కోసం పనిచేస్తున్న తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని సదరు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ లీడర్లు కేవలం కేసీఆర్ను ఓడించేందుకు మాత్రమే వచ్చారని, పార్టీకి నష్టం కలిగించే కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారని ఆవేదన చెందుతున్నట్టు సమాచారం. అయితే బీజేపీలో ఈటలను పొమ్మడి లేక పొగబెడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీలో కొత్త కలకలం మొదలైంది. పార్టీలో అసంతృప్తుల జాబితా పెరుగుతున్న క్రమంలో ఇక తాజాగా ఈ లిస్టులోకి జిట్టా బాలకృష్ణారెడ్డి వచ్చి చేరారు. దీంతో అసంతృప్తులను బుజ్జగించే పనిలో పడ్డారు ఈటల రాజేందర్. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనన్న ప్రచారం దెబ్బ కొడుతోంది. అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది అన్న అనుమానాలు సొంత పార్టీ నేతల్లోనే మొదలవుతోందట. ఈటల బుజ్జగింపులకు జిట్టా శాంతిస్తాడా, లేకుంటే సైలెంట్గా కాంగ్రెస్ గుడ్డికి చేరతాడా అనే అనుమానాలు గుప్పమంటున్నాయి. మరి జిట్టా బాలకృష్ణారెడ్డి దారేటో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే అంటున్నారు విశ్లేషకులు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.